కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా వార్తలు ప్రచురించడంతో ప్రజలు అయోమయానికి గురి అవుతున్నారని కరీంనగర్ సిపి సత్యనారాయణ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఇక నుండి ప్రభుత్వ అనుమతితో కూడిన అక్రిడేషన్ కార్డులు ఉన్నవాళ్లే వార్తలను ప్రచురించడానికి అర్హులని సిపి సత్యనారాయణ అన్నారు. ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా యూట్యూబ్ ఛానల్ నిర్వాహకులు ప్రసారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. హుజూరాబాద్కు చెందిన జిఎస్ఆర్ న్యూస్ యజమాని గుండా శివరామరెడ్డి, గ్రామము తుమ్మనపల్లి. అదేవిధంగా రైడ్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న నేరెళ్ల ప్రవీణ్ రెడ్డి, గ్రామము చిన్నపాపయ్యపల్లికి చెందిన వీరు విలేకరులుగా చలామణి అవుతూ ఇతరుల మనోభావాలను దెబ్బతీసే విధంగా వ్యవహరించినందుకు అరెస్టు చేయడం జరిగిందని సిపి సత్యనారాయణ తెలిపారు. వీరి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు, 1 కంప్యూటర్, 2 లోగోలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని చెప్పారు. ఎవరైనా అక్రిడేషన్ కార్డు లేకుండా విలేకరులుగా చలామణి అయితే ఊరుకునేది లేదు అని, సోషల్ మీడియాలో దుష్ప్రచారాలు అరికట్టేందుకు కరీంనగర్ కమిషనరేట్లో ఒక ఏసీపీ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ఓ సీఐతో పాటుగా ఒక స్పెషల్ టీంను ఏర్పాటు చేయడం జరిగిందని వివరించారు. ప్రతి ఇండివిజువల్ కూడా ఒక రైట్ ఉంటుంది. నార్మల్ ఒక చిన్న వ్యక్తి కూడా అతని మీద అసభ్యకరంగా వైషమ్యం ఎల్లగుచ్చేటట్లు ఏదో అవమానకర రీతిలో చేస్తే మాత్రం చట్టబద్ధంగా కంపల్సరిగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దయచేసి ఇక్కడి నుంచి కూడా ఏ ఇన్సిడెంట్ అయినా, ఏ లాంగ్లెటర్ అయినా, పోలీస్ పాయింట్ ఆఫ్ వ్యూ, మెయిన్ మీడియా, ప్రింట్ మీడియా, ఏదైతే రిజిస్ట్రేషన్ ద్వారా జర్నలిస్టులనే ఇది ఉందో వాళ్ళే రావాలని మీకు విజ్ఞప్తి చేస్తాం. ఏదైనా డౌట్ ఉంటే మీరు ఐఎంపీఆర్ కమిషనర్ లేకపోతే మన హెడ్ ఉన్నారు కలెక్టర్ గారితో క్లారిఫికేషన్ తీసుకోండి, పాస్ తీసుకోండి. అందరికీ అక్రిడేషన్ ఇవ్వకపోవచ్చు, బట్ జర్నలిస్ట్ అనే పాస్ కంపల్సరీ ఉండేటట్టుగా మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇది దీనికి సంబంధించిన విషయం. ఇంకా చాలామంది ఉన్నారు, వీళ్ళందరూ కూడా మేము ఒక సోషల్ మీడియా అనేది ఈ యొక్క విపరీతమైన ఈ ధోరణిలో చీటింగ్, ఆన్లైన్ చీటింగ్, సెక్స్ స్కాండల్స్, చిన్నపిల్లలకి చూపించడం, ఇప్పుడు బుల్లీ బాయ్ యాప్ అనేది వచ్చింది. అట్లాగే ఏదో డబ్బు ఉంటే మీ అకౌంట్ నెంబర్ తీసుకుని చిన్న చిన్న వాళ్ళని చాలా మోసం చేసే ఈ తీరు జంతారా, ఎన్ని రకరకాల ప్లేసులు ఉన్నాయి. ఇవన్నిటి మీద ఉండడానికి ఒక ఏసీపీ సిసిఎస్ ఆధ్వర్యంలో ఐటీ, సైబర్ ల్యాబ్స్, ఒక సిఐ, ఇద్దరు ఎస్ఐలు ఈ టీంతో పెట్టడం జరిగింది. అబ్రాడ్ కానీ, ఫారిన్ నుంచి కానీ, విత్ ఇన్ ఇండియా కానీ, విత్ ఇన్ ద స్టేట్ కానీ, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్, ఇటువంటి సోషల్ మీడియా మీడియంస్ని ద్వారా ఇండివిజువల్స్ మీద, సెలబ్రిటీస్ మీద, ఆఫీసర్ల మీద, ప్రజాప్రతినిధుల మీద, మరియు చాలా హైయెస్ట్ పొజిషన్ లాంటి ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి గారు, ప్రధానమంత్రి గారు, ఇతర మంత్రులు, శాసనసభ్యులు, వీళ్ళందరి మీద కూడా ఇండివిజువల్గా టార్గెట్ చేసి చాలా డెరిగేటరీగా, అసభ్యకరంగా, వైషమ్యాలని పెంచే విధంగా, గ్రూపుల మధ్య తగాదాలు పెట్టే విధంగా పోస్టులు పెడుతున్నారు. ఇది ఐటీ యాక్ట్ కింద, నెక్స్ట్ ఐపీసీ కింద చట్ట విరుద్ధం. సో అది చాలా మితిమీరిపోయి చాలామంది ఆత్మహత్యలు చేసుకునే దాకా వెళ్ళిపోయారు. చిన్ని చిన్ని సంఘటనలు, ఫ్యామిలీ ఇష్యూలు కూడా, ఇండివిజువల్ ఇష్యూలు కూడా వాళ్ళు హైలైట్ చేసి చేయడం, మాకు రోజు ఎన్నో కేసులు వస్తున్నాయి. లేడీస్ని మార్పింగ్ చేసి అసభ్యకరంగా పోస్టులు కలిపేయడం, ఆడవాళ్ళని ఐపీ నెంబర్ కనిపించుకోకుండా ఫేక్ ఐడి ద్వారా టీచ్ చేయడం, చాలామందిని పట్టుకున్నాం. చాలా విషయాల్లో కొంతమంది బయటికి కూడా చెప్పలేదు, ఎందుకంటే వాళ్ళ యొక్క రెస్పెక్ట్, చాస్టిటీ దెబ్బతింది. సో ఇటీవల కాలంలో చాలా ఎక్కువైపోవడంతో దీని మీద డ్రైవ్ చేపట్టడం జరిగింది. ఈ నేపథ్యంలోనే జిఎస్ఆర్ అనే ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా, అట్లాగే రైట్ వాయిస్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రవీణ్ రెడ్డి అండ్ గుండా శివరామరెడ్డి అనే ఇద్దరు
मुख्य जीएसआर चैनल अधिनेता सीईओ अयिना ईन जीएसआर गारु कोंतमंदी विलेकरुल्नि स्टाफ रिपोर्टर्स गानु नियमिंचुकोनि प्रेस अनि आयनकि इव्वडं दानि प्रेस अने प्लाटफॉर्म मीद मीडिया ऐदर प्रिंट एलक्ट्रॉनिक मीडिया लो एक्कड रिजिस्ट्रेशन लेदु एक्रेडिटेशन लेदु ఐఎన్పిఆర్ పర్మిషన్ లేదు ఇవన్నీ కూడా చేయించుతో పాటు ఎక్కడన్నా ఎవరన్నా పొలిటికల్గా కానీ ఎక్కడన్నా స్టేట్మెంట్లు న్యూస్ ఛానల్స్ కవర్ చేసే మీడియా కవర్ చేసే వాటిని ఈయన కొన్ని